दासु दासु వీడెక్కడ చచ్చాడో ఏంటో. మేడం వాటర్. నో. వద్దా. ఏంట్రా ఇది? ఏందబ్బా సంగతి? అడిగిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వవు గానీ అడగకుండానే అమ్మాయికి తీసుకెళ్ళి ఇస్తున్నావు. ఏంటి మ్యాటర్? నా డ్రీమ్ సార్. ఓ నీ డ్రీమ్ గర్ల్ ఈవిడేనా? అవును సార్. మొత్తానికి నీ డ్రీమ్ నీ ముందుందన్నమాట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ డ్రీమ్ గర్ల్ అమ్మాయి ఇన్నాళ్ళకి దొరికింది. మొత్తానికి సాధించావురా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కత్తిలా ఉంది ఈ రోజు అయితే, చాలా అందంగా ఉందబ్బా. మనమే ట్రై చేద్దాం. ఎలా చేయాలి, ఎలా కెలకాలి? మేడం కాఫీ తాగుతారా? వస్తే బాగుంది కాఫీ. మళ్ళీ అడిగితే ఏమనుకుంటుందో, అడిగేద్దాం. మేడం ఎస్ కాఫీ. కాఫీ తెస్తారా? నాతో వస్తారా? వాట్ యు మీన్? అదే కాఫీకి నాతో వస్తారేమో. ఎలా కనపడుతున్నారా నీకు? నువ్వు పిలవగానే వచ్చేస్తాననుకున్నావా? అంత చీప్ గా కనిపిస్తున్నానా? రాస్కెల్, హద్దులు తెలుసుకుని ప్రవర్తించు. అవసరం లేకపోయినా నన్నే అడుగుతుంటే అభిమానం అనుకున్నాను. అతి చనువుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు. ఇంకోసారి నువ్విలా బిహేవ్ చేశావంటే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. ప్రతి చోట వెధవలు తయారయ్యారు. మీరు కూర్చోండి సార్, నేను ఇస్తాను. ఏంట్రో ఈ మార్పు? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నీ డ్యూటీ అక్కడ కదా. ఇక నుంచి ఇక్కడే సార్, అక్కడ కాదు. ఏమైందిరా? వాయిస్లో బేస్ తగ్గి ఫేస్లో డల్నెస్ చాలా పెరిగింది. అలాంటిదేం లేదు సార్. ఏదో దాస్తున్నట్టున్నావే. అంటే లవ్ ఫెయిల్యూరా? నవీన కాఫీకి వస్తానందా? రానంది సార్. అయితే బాధపడ్డం దేనికి? నీకు కావాల్సింది కోరుకుంది అదేగా. నేను కోరుకుంది అదే సార్, కానీ అది కరెక్ట్ కాదు. అంటే ప్రేమించడానికి పిచ్చి పిచ్చి ఐడియాలు పనికిరావు సార్. నేను అదే చేశాను. అవసరమైతే ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? తట్టుకోలేక. ఏంటి నీ యాక్టింగ్? అవసరమైతే షేక్ హ్యాండ్ కాదు, మీద చెయ్యి కూడా వేస్తా. నీకేమైనా ప్రాబ్లమా? మా వెనకాల వేసుకుంటే ప్రాబ్లం, ఆడెనకలు వేసుకో.